ABN Telugu YouTube channel ni subscribe chesi notifications kosam bell button nokkandi. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన వ్యాపారవేత్త రిచర్డ్ తన భార్య డ్రెస్ కోసం $9,500 ఖర్చు చేశారు. అంటే మన కరెన్సీ ప్రకారం దాదాపు 7 లక్షలు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ డ్రెస్ అసలు ఉనికిలోనే లేదు, దానికి భౌతిక రూపం లేదు, అదొక డిజిటల్ డ్రెస్. దీనిని ది ఫ్యాబ్రికెంట్ అనే ఫ్యాషన్ డిజైన్ సంస్థ రూపొందించి రిచర్డ్ భార్య మేరీ రెన్ ఫోటోకు తొడిగింది. మేరీ ఈ ఫోటోను తన ఫేస్బుక్ పేజీలో వీచాట్ యాప్ లో షేర్ చేశారు. మరో 10 ఏళ్లు దాటితే అందరూ డిజిటల్ దుస్తులు వినియోగిస్తారు. మాకు ఇదొక ప్రత్యేకమైన జ్ఞాపకంగా ఉండిపోతుంది. మారుతున్న కాలానికి ఇదొక సంకేతం లాంటిదని రిచర్డ్ అన్నారు. మరో ఫ్యాషన్ డిజైనింగ్ సంస్థ కార్లింగ్స్ కూడా డిజిటల్ దుస్తులను తయారు చేస్తోంది. నార్వేకి చెందిన ఈ సంస్థలో $11 నుంచి ప్రారంభమయ్యే డిజిటల్ డ్రెస్ ను విడుదల చేసింది. ఒక్క డిజిటల్ డ్రెస్ ను రూపొందిస్తే దానికి ఎన్ని కాపీలైనా సృష్టించవచ్చు, కాబట్టి స్టాక్ పూర్తిగా అయిపోయింది, ఇక అమ్మలేం అని అనలేమని కార్లింగ్స్ బ్రాండ్ డైరెక్టర్ రోనీ మికల్సన్ అన్నారు. డిజిటల్ మార్కెట్ లో డిజైనర్లు మరింత సృజనాత్మకతతో విభిన్నమైన డిజైన్లను రూపొందించేందుకు వీలుంటుందని ఆయన చెప్పారు. కార్లింగ్ సంస్థ తన నిజమైన వస్త్ర ఉత్పత్తుల మార్కెటింగ్ ప్రచారంలో భాగంగా డిజిటల్ డ్రెస్సులను రూపొందించింది. అయితే భవిష్యత్తులో డిజిటల్ వస్త్రాలకు కూడా మార్కెట్ అవకాశాలు ఉంటాయని ఈ సంస్థ భావిస్తోంది. అందుకే త్వరలో 2వ దశ డిజిటల్ వస్త్రాలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ది ఫ్యాబ్రికెంట్ సంస్థ ప్రతి నెలా కొత్తవి ఉచిత డిజిటల్ వస్త్రాలను తన వెబ్సైట్ లో విడుదల చేస్తోంది. అయితే వాటిని తమ ఫోటోలకు తొడిగేందుకు వినియోగదారులు ప్రత్యేక నైపుణ్యాలు సాఫ్ట్వేర్ వాడాల్సి ఉంటుంది. అంటే ఆ డిజిటల్ వస్త్రాలకు ఆదరణ పెరిగేలోగా ఈ సంస్థలు ఆ సాఫ్ట్వేర్ ద్వారా ఆదాయం సంపాదిస్తాయన్నమాట. అయితే కార్లింగ్స్ నుంచి ది ఫ్యాబ్రికెంట్ వెబ్సైట్ నుంచి ఈ డిజిటల్ డ్రెస్సులను ఎవరు కొనుగోలు చేస్తున్నారన్న విషయంలో ఇంకా పూర్తి స్పష్టత లేదు. ఇప్పటి వరకు 200 నుంచి 250 డిజిటల్ డ్రెస్సులు అమ్ముడుపోయాయని కార్లింగ్స్ బ్రాండ్ డైరెక్టర్ రోనీ మికల్సన్ చెప్పారు. ప్రధానంగా ఫ్యాషన్ డిజైనింగ్ పరిశ్రమలో ఉన్న నిపుణులు, సిఎల్ఓ 3D అనే ఫ్యాషన్ డిజైన్ సాఫ్ట్వేర్ ను వాడేవారు ఈ డిజిటల్ దుస్తులను డౌన్లోడ్ చేసుకుంటున్నారని ఈ ఫ్యాబ్రికెంట్ సంస్థ సహ వ్యవస్థాపకుడు డిజైనర్ అంబర్ జాయ్స్ లూటన్ చెప్పారు. అయితే ప్రత్యేకించి ఒక డ్రెస్ $9,500 అమ్ముడుపోయిన తర్వాత మిగతా వారిలోనూ డిజిటల్ వస్త్రాలపై ఆసక్తి పెరిగినట్లు కనిపిస్తోంది. అవి ఎలా ఉంటాయో చూద్దాం. ఇలాంటివి మనకి ఒకటి ఉంటే బాగుంటుందని కొందరు అనుకుంటున్నారని ఆయన వివరించారు. డిజిటల్ ఫ్యాషన్ అనేది అద్భుతమైన విషయమని, ఈ తరహా దుస్తుల గురించి ప్రజల్లో అవగాహన పెరగాల్సి ఉందని అమెరికాలోని మార్కెట్ అధ్యయన సంస్థ ఎన్పిడి గ్రూప్ లో చీఫ్ రీటైల్ అసిస్టెంట్ మార్షల్ కోహెన్ అన్నారు. ఫోర్ట్నైట్ లాంటి కంప్యూటర్ గేమ్స్ స్ఫూర్తితో ఫ్యాషన్ డిజైనింగ్ సంస్థలు డిజిటల్ దుస్తులను రూపొందించాయి. చాలా కాలంగా కంప్యూటర్ గేమ్స్ ఆడేవారు కొందరు ఆటలోని పాత్రల దుస్తులు మాస్క్లను కొనుగోలు చేస్తున్నారు. ఆ వ్యాపార స్ఫూర్తితో డిజిటల్ వస్త్రాలు రూపొందించాలన్న ఆలోచన చేసినట్లు ది ఫ్యాబ్రికెంట్ సంస్థ తెలిపింది. టెక్నాలజీ విషయానికొస్తే అది ప్రజల జీవన విధానంలో అనేక మార్పులు తీసుకొచ్చింది. ఆ మార్పుల పట్ల మనకు అవగాహన కలిగి ఉండాలి, మన ఆలోచనలు మారాలని అంటున్నారు మెకిల్సన్. కంప్యూటర్ గేమ్స్ ప్రభావంతో వినియోగదారుల అభిరుచులు మారడం, డిజిటల్ వస్త్రాలకు కొంత కలిసొచ్చే విషయమన్న ఆశాభావం ఫ్యాషన్ పరిశ్రమలో పెరిగింది. డిజిటల్ ఫ్యాషన్ అనేది భవిష్యత్ ఫ్యాషన్ వ్యాపారంలో కీలకంగా మారుతుందని లండన్ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్ లోని ఫ్యాషన్ ఇన్నోవేషన్స్ ఏజెన్సీ నిర్వాహకుడు మాథ్యూ డ్రింక్ వాటర్ అభిప్రాయపడ్డారు. ABN తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.